नमस्कार एलाटी न्यूज़ को स्वागत अभिवृद्धि पेरेट वारसत्व का वस्तु वेमुलवाड़ राजन्न आलय गुड़चेरुवुनु कूर्चिवेस स्थानिक पालकुलकु कोत्त निर्माणालु चेपट्टवलसिन विषयंपै दृष्टि सारिंचे समय लेदा अनि राजन्न सिरिसिल्ल जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु आदि श्रीनिवास प्रश्निंचारु। గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాస్ తదితరులు వేములవాడ రాజన్న ఆలయ గుడి చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువును కూల్చివేసి అసంపూర్తిగా నిర్మాణం చేపట్టి ప్రస్తుతం అక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగకుండా చెరువుల పండుగలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన సందర్భంగా విమర్శించారు। అభివృద్ధి పేరిట వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో ఉన్న గుడి చెరువును పూడ్చి కొత్త నిర్మాణాలు చేపట్టడం లేదని దీనిపై స్థానిక పాలకులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు। గురువారం రోజున వేములవాడ గుడి చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు। గుడి చెరువు పూడ్చినందుక బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది అని ప్రశ్నిస్తూ మురుగునీరు వస్తున్నా దానిపై ఏమాత్రం స్పందించకుండా గుడి చెరువు స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టకుండా ప్రతి శివరాత్రికి అభివృద్ధి పేరిట ప్రచారం చేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని తెలుపుతూ చెరువు నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు। కార్యక్రమంలో నేతలు సాగరం వెంకట స్వామి, చిలుక రమేష్, పాద సత్యలక్ష్మి, నగర శ్రీనివాస్, కురదేవయ్య, నాగుల విష్ణు, మెండరాజు, శ్రీకాంత్, మహేష్, పల్లం రాజేందర్ తదితరులు ఉన్నారు। గుడిచెరు కూడిపేసిర్రు, కొత్తగా చెరువు నిర్మాణం జరగలేదు, అభివృద్ధి పేరట గుడిచెరు కూడిపేసిర్రు, కొత్తగా చెరువు నిర్మాణం జరగలేదు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వేములవాడ గుడి చెరువును అభివృద్ధి పేరిట పూర్తి చేసిన సమయంలో కొత్తగా చెరువు నిర్మాణం చేస్తామని చెప్పని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు గుడి చెరువు నిర్మాణం జరపని సందర్భంలో సీఎం కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండ్ లాగా 150 ఫీట్ల తోని ట్యాంక్ బండ్ నిర్మాణం చేస్తామన్నారు। ఇప్పుడు ట్యాంక్ బండ్ నిర్మాణం కూడా జరగలే, కానీ శివరాత్రి వచ్చినప్పుడల్లా రంగు రంగుల బ్రోచర్లలో చెరువు నిర్మించినట్టు, ట్యాంక్ బండ్ నిర్మించినట్టు, దేవాలయం అన్ని రంగాల అభివృద్ధి పథకాలు తీసుకుపోయినట్టుగా చూపించేటువంటి కార్యక్రమం తప్ప దశాబ్ది ఉత్సవాల పేరిట ఈ మధ్యలో పండుగలు జరుపుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు। నేడు చెరువుల పండుగ అని చెప్పని వస్తున్నటువంటి ప్రభుత్వానికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఏమని సమరాలు జరుపుతుందని పట్టణ ప్రజల పక్షాన అడగడానికి మీరు రావడం జరిగింది। గుడి చెరువు పూర్తి నిర్మాణం చేయనందుక మీ సమరాలు, గుడి చెరువులోకి మురుగునీరు వస్తున్నందుక మీ సమరాలు, మత్తడి పోచమ్మను దండం పెట్టుకున్నాం తల్లి, ఇక్కడ దాకా ఉన్నటువంటి చెరువును అభివృద్ధి పేరిట పూడ్చినప్పుడు రాజన్న భక్తులంగా వేములవాడ పట్ట ప్రజలుగా ఈ ప్రాంత వాసులు అందరం కూడా ఏదన్నా గ్రామాల్లో ఓ ట్రాక్టర్ మట్టి తీసుకుపోతే కేసు అవుతుంది, కానీ అభివృద్ధి పేరిటే చెరువు గుడిని పూడ్చురు కదా అని కొత్తగా చెరువు కడతారని చెప్పని ఈ పాలకుల మాటలు నమ్మిన మేము ఈరోజు వేములవాడ పట్టణంలో భూగర్భ జలాలన్నీ ఎండిపోయి దేవుడు కరుణించి ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయి। ఈ చెరువుకు సహజ పద్ధతిలో గుడి చెరువు నింపడాని కోసం కాలువ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు 15 కోట్లతో పెట్టి ఓ పైప్ లైన్ ద్వారా ఇక్కడికి ఎత్తి పోతున్నాం మేము గొప్పలు చెప్పుకుంటున్నాం, ఏదో వీళ్ళ కొత్తగా కనుగొన్నట్టు కాకతీయుల కాలం నుంచి గ్రామాల్లో చెరువులు ఉన్నాయి, ప్రతి గ్రామంలో గ్రామ పెద్దలో మత్స్య కార్మికుల్లో కట్ట మైసమ్మలు చేస్తారు, అక్కడ ఏ అమ్మవారు ఉన్నా ప్రతి ఏటా ఆనవాయితీ చేసేటువంటి కార్యక్రమమే। వీళ్ళు కొత్తగా ఏదో చెరువులు కనుగొన్నట్టు, వీళ్ళే చెరువులు దవ్వినట్టు ఈరోజు చెరువుల పండుగ అనేది ప్రజలను రైతులను తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళు దశాబ్ది ఉత్సవాలన్నిటి జరిపేటువంటి క్రమంలో ఈరోజు మేము ప్రజల ద్వారా ఒకటి అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని, ఈ సంబరాలు పక్కన పెట్టండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 65,000 కోట్ల అప్పుతో నిగిస్తే ఈరోజు 5 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు ఇందుక మీ సంబరాలను అడుగుతున్నాం। ఈరోజు మత్తడి పోచమ్మ తల్లిని ముందుగా దండం పెట్టుకొని తల్లి ఆ గుడి చెరువును వెంటనే మళ్ళీ పాలకులకు బుద్ధి వచ్చే విధంగా ఈ గుడి చెరువును వెంటనే నిర్మాణం చేసి మత్స్య కార్మికులకు